పనికి వస్తాయి. చనిపోయిన తర్వాత 8 గంటల లోపల కనుక మనం కంటికి సన్నటి పొర తీసినట్టయితే అవి ఇంకో ఇద్దరికి కంటి చూపించిన వాళ్ళం అవుతాం కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ ఖమ్మం లోపల ఎవరి దగ్గర నుంచి అయితే ఐ బ్యాంక్ డొనేషన్ తీసుకుంటున్నామో వాళ్ళను ఒకవేళ హాస్పిటల్లో వెళ్ళిపోతే హాస్పిటల్ నుంచి ఇంటి దాకా ఒక ఇంటి నుంచి మళ్ళీ శ్మశాన వాటికే దాకా మన వెహికల్ను ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. అది అది తప్పించి మీరు ఎవరైనా ఏం లేదు, కుటుంబ సభ్యులు కనుక ఒప్పుకుంటే సరిపోతుంది. చనిపోయిన వాళ్ళు కాదు, కుటుంబ సభ్యులు ఒప్పుకొని దాన్ని కనుక మా గంట ఇన్ఫామ్ చేస్తే మేము ఇప్పుడు మీకు స్లిప్ ఇస్తాం. దాని మీద నెంబర్ ఏ నెంబర్ ఫోన్ చేయాలని ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టయితే మేము వస్తాం. ఎంత రాత్రైనా ఎప్పుడైనా వచ్చి తీసుకొని వాళ్ళకు ఇంకో ఇద్దరికి మనం కంటి చూపించిన వాళ్ళం అయితే అయితే మేము మీకు స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్ మీరు ఎక్కడో పడేసుకోవడమో ఏదో అయిపోతే నెంబర్ దొరకదు. అందుకోసమనే ఇప్పుడు మనం చుక్కమ్మ గారి అదే నర్సమ్మ గారి దీని లోపల ఎవరికి ఫోన్ చేయాలన్నది ఇక్కడ కూడా నెంబర్ ఉంటుంది. వీళ్ళు ఎట్లాగో సర్టిఫికెట్ కాబట్టి జాగ్రత్తగా ఉంచుతారు కాబట్టి దీని మీద కూడా నెంబర్ ఉంటుంది. మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మన ఐ బ్యాంక్ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే మీ అందరి కోఆపరేషన్ తోటే ఈ నెల మనం ఇప్పటిదాకా 30 రోజులలో 31 మంది దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంటే 31 మంది అంటే 62 మందికి మనం కంటి చూపించిన వాళ్ళమైనా అట్లా మీ అందరూ అంటూ బాధ్యత నిర్వర్తించి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ సర్టిఫికెట్ మేము ఇప్పుడు రీఫ్